హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి లాస్ట్ ఫ్రైడే అనో అంతకుముందు రిలీజ్ అయింది తెలుగు సినిమా. సినిమా పేరు మ్యాడ్. ఇది డైరెక్ట్ చేసింది వచ్చేసి కళ్యాణ్ శంకర్. ఆల్మోస్ట్ ఆల్ కొత్త జనాలు, యూత్, ఒక కాలేజ్ ఫిలిం అన్నమాట ఇది. ఇది సినిమా స్టోరీ కోసం పెద్ద స్టోరీ అని మనం ఏం చెప్పేయలేదు. కాలేజ్, ఒకడు జాయిన్ అవుతారు ఇంజనీరింగ్ కాలేజ్. ఫస్ట్ డే ఆబ్వియస్లీ కాలేజ్ నచ్చదు. నచ్చనప్పుడు ఒకడిని వాళ్ళ అమ్మలు చెప్పి నేను వచ్చేస్తాను అన్నప్పుడు ఓ హీరో వస్తాడనమాట. ఒకడు వన్ ఆఫ్ ద హీరోస్ అనుకోవచ్చు. మేజర్ నలుగురు అనుకోవాలా. మా వీడు వచ్చేసి ఆ మ్యాడ్ అనేది ఆ ముగ్గురు పేర్లు అనమాట. డీడి ఇంకా ఏదో ఉన్నాయి మా రెండు పేర్లు, ఇంకొకడు లడ్డు అనేటాడు. వాడు వస్తాడు. వాడు వచ్చి వాళ్ళ కాలేజ్ లైఫ్ చెప్తాడు. ఫస్ట్ ఇయర్, తర్వాత ఫైనల్ ఇయర్, అంతే. ఇంటర్వెల్ ముందు వరకు ఫస్ట్ ఇయర్, ఇంటర్వెల్ తర్వాత ఫైనల్ ఇయర్. సో ఇది ఇంతే కదా అని సినిమాలని కొద్దిగా ఇంక్లూడ్ చేస్తుంటాడు. ఇదే అది. సో వెళ్ళిపోతాను అన్నాడు వాడు. లాస్ట్కి నిన్ను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని అయితే డిసైడ్ అవుతాడు అనమాట. ఇది ఈ సినిమా స్టోరీ. పెద్ద స్టోరీ ఏమి ఉండదు. కాకపోతే ఎలా ఉంది, ఎలా ఉంది అంటే మనకి ట్రైలర్ చూసినప్పుడు కొన్ని కొద్దిగా బోల్డ్ డైలాగ్స్ కానీ ఈ కానీ అన్నీ ఉంటాయి. అవన్నీ సినిమాలో ఉన్నాయి. బట్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ఫన్ మోడ్లో అయితే తీసుకెళ్తాడు అనమాట. హ్యాపీగా ఏమీ ఇది చేయకుండా అంతా ఫన్ మోడ్లోనే ఉంచుతాడు. టేక్ ఇట్ లైట్ లవ్ స్టోరీ కూడా ఓ భీకరంగా ఒక లవ్ అని, ఇన్డెప్త్ లవ్ స్టోరీ అని బోర్డు. మిగతా అన్నీ కాలేజ్ లైఫ్ ఫ్రీక్ అవుట్ అవుతాడు. సినిమాలో కూడా అంతే ఫ్రీక్ అవుట్ అవుతాడు. సినిమాలో కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు బాగానే చేశారు. నాకైతే ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది. సినిమాటోగ్రఫీకి వచ్చామంటే ఓకే, డీసెంట్ ఇన్ఫ్. ఆ సినిమాకి దానికి మించి మనకి పెద్ద సినిమాటోగ్రఫీ ఓ ఇది చేశారు అది చేశారు అని అవసరం లేదు. సినిమాకి ఏం కావాలో అదైతే మటుకు పర్ఫెక్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మ్యూజిక్ భీమ్లీ చాలా నీట్గా డీసెంట్ ఇన్ఫ్ ఇచ్చాడు. పెద్ద ఓ పెప్పి నెంబర్స్ అయితే లేవు. మేబీ వీళ్ళు ఒక కంట్రోల్డ్ బడ్జెట్లో తీశారు కాబట్టి ఆ దీని మటుకు చాలా డీసెంట్ ఇన్ఫ్ ఫిలిం. ఆ కంట్రోల్లో ఆ దీంట్లో కొత్త వాళ్ళని పెట్టుకొని అయితే బ్రహ్మాండంగా అయితే. మనము మ్యూజిక్ కూడా ఇచ్చాడు, సినిమాటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ నవీన్ నోలి ఇది కూడా ఎడిటింగ్ కూడా బాగుంది. యాజ్ ఎ హోల్ చూసాము అంటే సినిమా మనం వెళ్ళామా, కూర్చున్నామా, ఫ్రీక్ అవుట్ అయ్యామా, వచ్చామా, ఇది మనం ఓ ఫ్యామిలీ తెలియ చూడాలంటే చూడొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. కానీ మన ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తే మటుకు సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు, ఫ్రీక్ అవుట్ అవుతారు. ఈ సినిమాని చూసే మటుకు చాలా మంచి కామిక్ లైన్స్ చాలా బాగా వెళ్తూ ఉంటాయి. మనకి ఆ డైలాగ్ కూడా డైరెక్ట్ డైలాగ్ కాకుండా పక్కన ఎక్కడో ఒకడు పంచ్ వదులుతాడు కదా ఒక డైలాగ్ ఇస్తే, అట్లాంటివి కూడా రెండు మూడు బాగానే వెళ్ళాయి. యాజ్ ఎ హోల్ సినిమాగా అయితే మటుకు నాకైతే బాగా నచ్చింది. మంచి ఎంటర్టైనర్ అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాను. సో ఈ సినిమా చూడాలా వద్దా అంటే యూత్, టీనేజ్, కాలేజ్ గోయింగ్ మీరంతా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. బ్రహ్మాండంగా అనిపిస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే మటుకు. ముఖ్యంగా ఫ్రెండ్స్తో పోయారా అంటే జోక్స్ అన్నీ వెళ్తే బాగుంటుంది. సినిమా అయితే అన్నమాట మంచి టైం పాస్ మూవీ. మిగతా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు లేదు ఇట్లాంటి మాకు ఎంజాయ్ చేస్తాం మేము పర్లేదు అంటే మటుకు హ్యాపీగా వెళ్ళి మీరు చూడొచ్చు. మీకు ఎట్లాంటి ఒక ఇదైతే ఉండదు. ఫ్యామిలీతో అయితే కూర్చొని చూడొచ్చు. మళ్ళీ ఒక రేంజ్లో ఆ అడల్ట్ జోక్స్ కానీ ఇవి కానీ అయితే ఏం కనిపించవు కాబట్టి, మనకి వినిపించవు కాబట్టి ఓకే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఒక కాలేజీలో బాయ్స్ చేసే అల్లరి, వాళ్ళు ఉండే ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్య ఏదన్నా కాలేజీలో చాలా మారుతారు, అట్లాంటిదే ఇది మొత్తానికి. సో దీంట్లో నెగిటివ్లు ఉన్నాయంటే నెగిటివ్లు ఉండే ఉంటాయి, కాకపోతే ఇది మంచి టైంపాస్ సినిమా అనుకున్నాం కాబట్టి మనం నెగిటివ్ల పైన పెద్ద పోవట్లేదు. మనకి ఓకే, మనకి స్టోరీ ట్రాస్ ఉండొచ్చు, ఆ ట్రాస్ ఉండొచ్చు. డైరెక్టర్ ఆ టైం అనుకోవాలా, ఒకటి ఫ్రీకౌట్ సినిమా తీయాలనుకున్నాడు, తీశాడు. మీరు వెళ్ళి చూసి అయితే ఎంజాయ్ చేయండి, చూడాలనుకున్నాడు. ఈ సినిమా గురించి అంతే, మనం ఇంకెక్కువ మాట్లాడుకోబోయేది ఈ సినిమా గురించి. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే మటు మీరు తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేస్తాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.